రేవంత్ రెడ్డికి బీజేఎల్పీ నేత ఏఐటి సవాల్ విసిరారు. కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారని అన్నారు. కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు రాకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారని సవాల్ విసిరారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 10 ఎంపీ సీట్లు గెలుస్తుందని జోస్యం చెప్పారు. భూముల కబ్జాలు, సెటిల్మెంట్ల కోసమే రేవంత్ రెడ్డి సీఎం అయినట్లు ఉన్నారని ఆరోపించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఏలటి మహేశ్వరరెడ్డి, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మురళీధర్రావు, ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావు పటేల్, పాల్వాయి హరీష్, జిల్లా మండల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మిత్రులారా, ఈరోజు ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ గెలవాలన్నా ఆదిలాబాద్ పార్లమెంటుని మనం నరేంద్ర మోడీ గారికి బహుమానం ఇవ్వాలన్నా మీ కష్టం మీద మీ అందరినీ కష్టం మీద నుంచి ఆధారపడుతున్నారని మీకు తెలుసు. మీరందరూ కూడా మమ్మల్ని ఏదైనా ఆశీర్వదించి మా కోసం ఏదైనా ఆఫీసర్లు కష్టపడి ఏదైనా కృషి చేసి మమ్మల్ని గెలిపించారో అదే మాదిరి ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ కూడా నరేంద్ర మోడీ గారు అందరం కలిసి బహుమానం ఇద్దామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు యావత్ రాష్ట్రం కన్ను ఈరోజు ఆదిలాబాద్ మీద ఉన్నది మీకు తెలుసు. ఏ జిల్లా నుంచి అయితే ఏ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అయితే నలుగురు ఎమ్మెల్యేలను గెలిచిన సాధించగలం ఉన్నామో అదే పార్లమెంట్ ఎన్నికల్లో రేపు జరిగే పార్లమెంట్ సభ్యుల మీద అందరూ పాల్గొనాలి. ఎంత మెజార్టీ ఇస్తారో ఏ రంగాలను ముందు పెట్టారని చెప్పి ఈరోజు మొత్తం మన మీద చూస్తా ఉన్నాం. ముఖ్యంగా మన ప్రత్యేకమైనటువంటి అధికారం పార్టీ ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒక రకంగా మాయ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరికి మాయ చేసినా ఎవరికి రకాలుగా అయినా ఖచ్చితంగా జిల్లా బీజేపీలో హైదరాబాద్ పార్లమెంట్ ని మనందరం కలిసి గెలిపించాల్సిన బాధ్యత మనందరూ మీద ఉందని తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల్లో ఈ దేశాన్ని ముందు నడిపిస్తున్నారో మీకు తెలుసు. ఈ 10 సంవత్సరాల్లో ఏ ఒక్క అవినీతి మధ్య లేకుండా, ఏ ఒక్క కుంభకోణం పేరు లేకుండా ఈ రాష్ట్ర ఈ దేశాన్ని ఎక్కడో 11వ స్థానం ఉన్నటువంటి భారతదేశాన్ని ఈరోజు ప్రపంచంలో ఈ రకంగా మనం
నరేంద్ర మోడీ గారికి తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా మిత్రులారా, మనం దేశం కోసం, ధర్మం కోసం ఇక్కడ పేదవాళ్ళ కోసం ఆలోచన చేస్తా ఉంటే ఇక్కడ ప్రభుత్వాలు స్కామ్ల కోసం, స్కీమ్ల కోసం, అవినీతి కోసం, అక్రమాల కోసం మాత్రమే ఆలోచిస్తున్నట్టు మీకు తెలుసు. నాలుగు నెలలు ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి అవినీతి ప్రభుత్వం ఎన్నో మాయపడాలి చెప్పింది, ఎన్నో రకాలుగా నమ్మించింది, మేనిఫెస్టో ద్వారా మోసం చేసింది. నేను చేసిన వెంటనే మీ అందరికీ కూడా ఇచ్చిన హామీ నెరవేరుస్తా, మీకు ఖచ్చితంగా 4,000 పెన్షన్ కానీ, 4,000 నిరుద్యోగ భృతి కానీ, 2 కోట్ల మీకు రుణమాఫీ కానీ అన్ని కూడా నేను డిసెంబర్ 9 కన్నా చేస్తానని చెప్పిన వ్యక్తి మళ్ళీ 100 రోజుల సమయం అయింది. 100 రోజులు దాటింది, 4,000 తగ్గింది. ఈ రోజు వరకు కనీసం మూసే చేతుల ప్రసక్తి లేదు. ఏదో ఒకటి ఎలక్షన్ కూడా లేదు కదా. నేను ముఖ్యమంత్రి
గెలిచిన గురించి మాట్లాడి అప్పుడు ఇప్పుడు ఎలా పెట్టుకున్నా కనీసం సంవత్సరంలో 2 సంవత్సరాల నుంచి హాస్టల్లో 2 గంటలు ఉంటే వాళ్ళు నోటీస్ చేస్తున్నారు. కనీసం హాస్టల్లో 2 రెండు కూడా కట్టలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్నదా అడుగుతున్నా. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ వరకు ఉన్నటువంటి హాస్టల్లో 2 గంటలు ఉంటే వారి భోజనాలకు డబ్బు రిలీజ్ చేయరు. మీరు ఈరోజు ఎన్నికల సమయంలో వచ్చి ముసలి కన్నులు కలుగుతారా? మీకు ఇదైనా ఎస్సీ ఎస్టీ బీసీల మీద మీకు ప్రేమ అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు, నేను ఈరోజు మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఈ తెలంగాణ